పంతాలు పట్టింపులు సమస్యను కొరకరాని కొయ్యగా మార్చేశాయి. ఇటు ప్రజలు అటు ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడవలసి వస్తోంది. సమ్మె పేరుతో పట్టిన పట్టు వదలకుండా ఆర్టీసీ యూనియన్లు కూర్చోవడం, ప్రభుత్వం అంతకన్నా కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. పండుగ వేళ సమ్మె చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో ప్రజల నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొనసాగుతున్న సమ్మె ఇటు ప్రజలను అటు ఆర్టీసీ కార్మిక కుటుంబాలను కూడా ఇక్కట్ల పాల్చేస్తోంది. ప్రభుత్వం వద్దంటున్నా కార్మికులు సమ్మెకు సై అంటూ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. సమ్మెపై ఆగ్రహించిన ప్రభుత్వం సమూల ప్రక్షాళన పేరిట చేస్తున్న ప్రకటనలు కార్మికులను కలవరపెడుతున్నాయి. ఇటు సర్కార్ అటు ఆర్టీసీ కార్మికుల మధ్య అగాధాన్ని పెంచుతున్నాయి. సమ్మెను చట్ట వ్యతిరేకమంటూ ప్రభుత్వం వద్దంటున్నా సమ్మె చేస్తున్న 48,000 మంది కార్మికులు తమకు తాముగానే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని, ఇక ఆర్టీసీలో మిగిలింది 1200 మంది మాత్రమేనని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు పండుగ ముందు సమ్మెకు దిగి ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టినందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. మొదటికే మోసం తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం ముందున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు 26 డిమాండ్లలో విలీనమే సమస్యకు కారణమైంది. ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఆర్టీసీ యూనియన్లు 4 దశాబ్దాలుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్లను చెలాయిస్తున్న దాష్టికమే ప్రభుత్వ తీవ్ర నిర్ణయాలకు కారణమని మరికొందరు అంటున్నారు. పండుగల సమయంలో సమ్మె చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల పక్షాన మాట్లాడిన వారే ఇప్పుడు సగటున వేతనాల లెక్కలు విప్పుతున్నారు. సమ్మె వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను వారు ఏకరు పెడుతున్నారు. మరోవైపు పండుగ రోజున కూడా తమకు జీతాలు అందలేదని ఆర్టీసీ కార్మిక కుటుంబాలు వాపోతున్నాయి. నెలవారీ ఖర్చులు ఎలా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణలోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మిగతా డిమాండ్ల విషయంలో పరిశీలించేందుకు, వాటిలో తీర్చే అవకాశం ఉన్న వాటిపై దృష్టి సారించేందుకు త్రిసభ్య కమిటీ ముందుకు వచ్చింది. అయితే కార్మిక సంఘాల డిమాండ్లలో విలీనంపై యూనియన్లను గట్టిగా పట్టు పట్టడమే పరిష్కారానికి అడ్డుగోడగా నిలిచింది. ఆర్టీసీని నిలబెట్టాల్సింది పోయి దానిని నష్టాల్లో ముంచడంతో పాటు ప్రతిసారి సంస్థ సంక్షేమం కన్నా తమ స్వప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో కార్మిక సంఘాలు వ్యవహరించడం పరిస్థితిని మరింతగా చేజార్చాయి. ఈ పరిస్థితిలో ఆర్టీసీ యూనియన్లను విచక్షణతో వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ సమస్య ఓ కొరకరాని కొయ్యగా మారిపోయింది. దీంతో పరిష్కారం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా అవి కంటితుడుపు చర్యలుగానే ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. దసరా సెలవులు ముగుస్తున్నాయి, విద్యా సంస్థలు తెరుచుకోబోతున్నాయి. ఇక ఇప్పుడు రవాణా పరిస్థితి ఏమిటన్నదే పెద్ద ప్రశ్నగా మారుతోంది.